క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. పండగల మాఫీ నేటి సాయంత్రంలోగా రైతుల ఖాతాలో 7,000 కోట్లు. ప్రతి రైతుకు రుణ విముక్తి, గ్రామాల్లో సంబరాలు చేయండి సీఎం రేవంత్ రెడ్డి. తొలి విడతలో 7 లక్షల దాకా మాఫీ, నెలాఖరులోగా 1.5 లక్షల, ఆగస్టులో 2 లక్షల వరకు రుణాలన్నింటినీ మాఫీ చేసి తీరుతాం. కేసీఆర్ లా మేము మభ్య పెట్టడం లేదు. రైతు రుణమాఫీపై రాహుల్ మాట ఇచ్చారు, ఆ హామీ నిలబెట్టుకున్నామని గొప్పగా చాటండి. దీనిపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలి. పార్లమెంట్ భేటీలో ఎంపీలు ప్రస్తావించాలి. కాంగ్రెస్ ముఖ్య నేతలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. రేషన్ కార్డు లేని వారికి మాఫీ వర్తింపు అంటూ బట్టి విక్రమార్క చేస్తున్న రాష్ట్రంలోని ప్రతి రైతును రుణ విముక్తిని చేయాలన్న లక్ష్యంతో 2 లక్షల రూపాయల మేర రుణాలను ఒకేసారి మాఫీ చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని, కేసీఆర్ లాగా మాటలు చెప్పి రైతులను తాము మభ్యపెట్టడం లేదన్నారు. ఇక 1 లక్ష రూపాయల మేర రైతు రుణాలను గురువారం సాయంత్రం 4 గంటల కల్లా మాఫీ చేయనున్నట్లు వెల్లడించారు. అయితే రైతుల ఖాతాల్లోకి 7,000 కోట్ల రూపాయలు నేరుగా జమ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ నెలాఖరులోగా 1.5 లక్షల మేర రుణాలు, ఆగస్టు లోగా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేరినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం క్లియర్గా ప్రకటించింది. సంబరాలు చేస్తున్నారు. రుణమాఫీకి ఎన్సీడీసీ రుణం అంట 5,000 కోట్ల రూపాయల కోసం సర్కార్ యత్నాలు చేస్తూ ఉంది. షాతో సీఎం సంప్రదింపులు జరుపుతున్నారు. ఆ సొమ్ము సహకార మాఫీకి అని చెప్పేసి ఒక వార్త. 11.42 లక్షల మంది ఖాతాలోకి నగదు, ఈ కుబేర్తో 7,000 కోట్లు జమ. 20 మంది రైతులకు సీఎం చేతుల మీదుగా చెక్కుల పంపిణీ. నేటి ఉదయం బ్యాంకర్లతో రేవంత్ రెడ్డి. 11,42,000 మంది ఖాతాల్లోకి ఇవాళ పైసలు పడుతున్నాయి 1 లక్ష రూపాయల రుణమాఫీకి సంబంధించి. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. క్యూ న్యూస్ లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.